హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కువైట్లో రంజాన్ మాసం జరుగుతోంది కువైట్లోనే కాదు గల్ఫ్ కంట్రీస్లోనే కాదండి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు రంజాన్ మాసం జరుగుతోంది ఈ రంజాన్ మాసంలో వచ్చే పదమూడవ రోజు పద్నాలుగవ రోజు పదహైదవ రోజు కువైట్లో ఒక పెద్ద పండగ చేస్తారు దాని పేరే గిరిగియాన్ అంటారు ఇది పిల్లలుండే ప్రతి ఇంట్లో చేస్తారు పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా ఈ పండగ చేస్తారు ఈ పండగ రోజు పిల్లలందరూ బాగా చక్కగా అందంగా అలంకరించుకొని ఇంటికి వెళ్తారు ఆ పిల్లలు వస్తారని కువైటి వాళ్ళందరూ కలిసి ముందుగానే వాళ్ళ కోసము రకరకాల చాక్లెట్స్ రకరకాలుగా ప్యాకింగ్ చేసి పెడతారు పిల్లలందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్తారు పిల్లలు రాగానే వాళ్ళు ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి రకరకాల చాక్లెట్స్ కలిగినటువంటి ప్యాకెట్స్ అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు గిరిగియాన్ అనే పండుగ రంజాన్ మాసంలో చేసే సాంప్రదాయ వేడుక అసలు ఈ గిరిగియాన్లో కువైటీ వాళ్ళు ఇచ్చే చాక్లెట్స్ ఎలా ఉంటాయి ఎలా ప్యాక్ చేస్తారనేది ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు మా పాప చూపిస్తున్నవన్నీ అవేనండి ఇవి మా పాప కోసం మాకు తెలిసిన కువైటీ వాళ్ళు మాకు పంపించారు పిల్లల్ని ఆకర్షించే విధంగా రకరకాల డబ్బాలలో ఈ విధంగా చాక్లెట్స్ పెట్టి బాగా ప్యాక్ చేసి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు మా పాప చూడండి తనకు వచ్చినటువంటివి అన్నీ కూడా ఎలా ఓపెన్ చేసి చూపిస్తోందో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి అంటే రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్క మోడల్లో రకరకాల చాక్లెట్లు ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు ఇప్పుడు మా పాప చూపిస్తున్న డబ్బాలనే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది చూడ్డానికి నిజంగా అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి కొంతమంది అలా డబ్బాలలోనే కాకుండా ఇలాగా సంచుల్లో కూడా పెట్టిస్తూ ఉంటారు కొంతమంది ఇలా కవర్లలో కూడా ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు వీటన్నిటిపైన కూడా రంజాన్ మాసానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే రకరకాల బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి మా పాప మాత్రం చాలా ఇష్టంగా ఎంతో ఉత్సాహంగా ప్రతి ప్యాకెట్ని ఓపెన్ చేసి చూస్తోంది ఎందుకంటే ఏ ఏ ప్యాకెట్లో ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయో తనకి ఏమేమి ఇష్టమైన చాక్లెట్స్ ఉన్నాయో అని ప్రతిదాన్ని వెతుకుతోంది ఇంకా చాలా చాక్లెట్స్ ఉన్నాయి అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టము అందుకే కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తున్నాము ఇవన్నీ మాకు తెలిసిన కువైటీ వాళ్ళు మా పాప కోసం పంపించినవి ఇలాంటివి ఇంకా చాలా ప్యాకెట్స్ ఉన్నాయి మా పాప మాత్రము ఏ ప్యాకెట్లో ఏం చాక్లెట్స్ ఉన్నాయో అని ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేసి చూడాలంటుంది మొత్తం అన్ని ప్యాకెట్స్ అన్ని డబ్బాలు ఓపెన్ చేసి అన్నీ కింద వేసేసి తనకు ఇష్టమైనవి మాత్రమే తీసుకుంటుంది ఇప్పటి వరకు ఓపెన్ చేసినటువంటి ప్యాకెట్స్ బాక్సుల్లాగా కాకుండా ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంది ఇది ఒక గాజు గిన్నెలో రకరకాల చాక్లెట్లు వేసి ప్యాక్ చేసి ఇచ్చారు అంటే చాక్లెట్స్తో పాటు ఒక గిన్నె కూడా ఇచ్చారు వారి గుర్తుగా ఈ రంజాన్ మాసంలో ఈ పండుగ చేసేటప్పుడు ఈ పిల్లలకే ఇవ్వాలి వాళ్ళ పిల్లలకే ఇవ్వాలి చాక్లెట్లు అనే రూలేమీ ఉండదు ఇక్కడ ప్రతి పిల్లలకి కూడా ఇస్తారు ఇక్కడ కువైటీ వాళ్ళే కాకుండా చాలా మంది కూడా ఈ గిర్యానీ అనే పండుగ చేసుకుంటారు ఇప్పుడు వరకు పంపించినవి కాకుండా ఇప్పుడు మరొకరు చాలా పెద్ద ప్యాకెట్ పంపించారు ఇందులో చాలా రకాల చాక్లెట్స్ లాలీపాప్స్ చాలా ఉన్నాయి ఇప్పటి వరకు మా పాప ఓపెన్ చేసి వేసిన చాక్లెట్స్ అన్నీ కూడా మీకు ఫోన్లో చాలా తక్కువగా కనిపించవచ్చు కానీ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇన్ని చాక్లెట్స్ మేము తినాలంటే చాలా కష్టము అందుకే ఇవి మళ్ళీ మేము ప్యాక్ చేసి వేరే వాళ్ళకి పంపిస్తాము మామూలుగా అయితే ఇవి ఎప్పుడు కూడా మేము ఓపెన్ చేయము అలాగే పంపిస్తాము ఈరోజు వీడియో కోసమని అన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాము ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ చాక్లెట్ కుప్పని మొత్తం చల్లా చెదురు చేసి అందులో ఏమేమి ఉన్నాయో తనకు ఏవైతే నచ్చుతాయో అవన్నీ పక్కన పెట్టుకుంటుంది ఇందులో రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి రకరకాల కంపెనీలకు సంబంధించినవి రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి లాలీపాప్స్ ఉన్నాయి అలాగే చీక్లెట్స్ ఉన్నాయి ఇంకా రకరకాల బిస్కెట్స్ కూడా ఉన్నాయి కొంతమంది కువైటి వాళ్ళు ఇలాంటి చాక్లెట్ డబ్బాలలో డబ్బులు కూడా పెట్టి ఇస్తూ ఉంటారు మా పాప ఓపెన్ చేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి లెంత్ వీడియో చాలా ఎక్కువైపోతుంది అందుకే మేము కొద్దిగా మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నాము అమ్ము ఇన్ని చాక్లెట్స్ ఏం చేస్తావు నువ్వు ఊరంతా పనిచేస్తావా అంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇస్తావా ఓకే గిరిగ్యాన్ పండుగ అనేది కువైట్లో ఈ విధంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో